డాక్టర్ గారు ఈ ప్రశ్నని సంధ్యారాణి అడుగుతున్నారండి. మా అమ్మగారి వయసు 64 ఏళ్ళు. తనకి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళ చదువులకు, పెళ్ళిళ్ళకు మా అమ్మ బాగా సహాయం చేసింది. అయితే ఇప్పుడు అమ్మను ఎవరూ పట్టించుకోవటం లేదు. అమ్మ నా దగ్గరే ఉంటోంది. ఇప్పుడు మా సమస్య ఏమిటంటే, అమ్మ 24 గంటలు తన వాళ్లకు తను చేసిన సహాయం గురించి, వాళ్ల నిర్లక్ష్యం గురించి చెబుతూ బాధపడుతోంది. వాళ్ల గురించి మర్చిపోమని, ప్రశాంతంగా ఉండమని ఎంతగా చెప్తున్నా ఆమె నా మాట వినటం లేదు. వాళ్ళని గుర్తు చేసుకుని బాధపడుతూనే ఉంది. ఈ ఆలోచనల వలన తనకు బీపీ పెరుగుతోంది. మా అమ్మ తన ఆలోచనలోంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. చూడండి అమ్మ, సంధ్యారాణి గారు, మీ మదర్కి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లం ఉందో నాకు అర్థమవుతున్నంత వరకు, తను ఏదైతే ఒక ఆలోచన విధానంలో పడిందో, అంటే నా తమ్ముళ్ళకి నేను ఇంత చేశాను, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, ఇప్పుడు చూడని కూడా చూడట్లేదు, కాల్ కూడా చేయట్లేదు, వాళ్ళు ఇలా అయిపోయారు, వాళ్ళు అలా అయిపోయారు, ఒక ఆలోచన విధానం ఏదైతే ఫిక్స్డ్గా ఫామ్ అయిందో అదే రిపిటేటివ్గా మళ్ళీ 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 అదే విషయం గురించి తను మాట్లాడుతున్నారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా ఇది కరెక్ట్ కాదమ్మా, ఇలా చేసుకుంటే ప్రయోజనం లేదని చెప్పినా కూడా దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అదొకటే కాకుండా మీరు చెప్పినట్టు యాంగ్జైటీ ఏదైతే వస్తుందో అది బాడీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది, బీపీ పెంచుతుంది, తర్వాత మేబీ షుగర్స్ కూడా పెరగచ్చు. అది అంటే తనకి ఏదైతే స్ట్రెస్ అనేది స్టార్ట్ అయ్యేదో, ఇనీషియల్గా చిన్న ఆలోచనతోటి స్టార్ట్ అయింది, ఇప్పుడు అది పెనుభూతంలాగా పట్టుకొని మైండ్ నుంచి వదలకుండా వెళ్ళట్లేదు. ఇలాంటి దాన్ని ఆబ్సెసివ్ థింకింగ్ అని అంటాం. అంటే ఒకటే ఆలోచన పదే పదే మైండ్కి వస్తూ ఉంటుంది. ఆ ఆలోచన వచ్చింది మనకి పనికిమాలిన ఆలోచన, ఇలా ఆలోచించడం వల్ల మనకి పెద్ద ప్రయోజనం ఏం లేదు అని తెలిసినా కూడా దాని నుంచి బయటపడలేకపోవడం, దాంతో అమితమైన గాబరా, టెన్షన్ రావడం, నిద్ర తగ్గిపోవడం, కంగారుగా ఉండడం, ఎప్పుడూ అదే ఆలోచనలో మాటమాటికి మాట్లాడుతూ ఉండడం, ఇలా టెన్షన్గా అయిపోవడం, ఇది యాంగ్జైటీ అనేది పికప్ అవుతుంది. అంటే ఇలాంటి ఆబ్సెసివ్ థింకింగ్ వల్ల తనలో యాంగ్జైటీ అనేది బాగా ఎక్కువ అవ్వడం, ఆ యాంగ్జైటీ మూలాన తన బీపీ పెరగడం అవుతుంది. అయితే దీనికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉందమ్మా. మీరు ఒకసారి సైకాట్రిస్ట్ని సంప్రదిస్తే డెఫినెట్గా కొంత మెడిసిన్ వాడడం, కొంత కౌన్సిలింగ్ చేయించడం వల్ల డెఫినెట్గా దీని నుంచి బయటపడచ్చని నాకు అనిపిస్తుంది.